నీ పేరేంటయ్యా? కుమార్. ఇది నీ బండా లేక వేరే ఎవరిదైనా? సొంత బండి సార్. కరెక్ట్ గా చెప్పు. అడ్రస్ చెప్పు. సార్ నెంబర్ 76 గాంధీనగర్ సార్. మీ నాన్న పేరు అన్నా? ఏమైందన్నా? యాక్సిడెంట్ అండి. కార్ లో వచ్చినాడు, బైక్ వాడిని ఎక్కించి వెళ్ళిపోయాడు. అబ్బాయి స్పాట్ అవుట్. ఏ బండి అన్నా? యమహా ఎఫ్జెడ్. ఏం కలర్ అన్నా? అదే బండి, ఆ గ్రీన్ కలర్. కృష్ణ అయ్యి ఉండడు రా, రా వెళ్ళి చూద్దాం. వద్దు మామ, బ్లడ్ చూస్తే నా కళ్ళు తిరుగుతాయి. రే వాడు వదిలేరా, నువ్వురా తప్పకండి. కృష్ణ ఎన్నుకోడు, కృష్ణ ఎన్నుకోడు. రమేష్, రమేష్ మా, రమేష్, రమేష్ మా. కృష్ణ, 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 కృష్ణ చచ్చిపోయాడ్రా. కృష్ణ అవునరా, కృష్ణ చచ్చిపోయాడు. కృష్ణ, కృష్ణ నేను చెప్పేశాను. కృష్ణ, కృష్ణని నేను చెప్పేశాను. కృష్ణని రా. ఏం చేస్తున్నావురా? పర్ఫార్మెన్స్ అంతా ఓకేరా, ఈ ఎమోషన్ సరిపోవట్లేదు. ఇంకా చూడవురా, చచ్చిపోయింది కృష్ణ గారు రా, వేరేవరో మోసపోయావా? దీనికి జోక్ చేయాలో తెలియదా? ఏంట్రా, నేను ఎంత భయపడ్డానో అర్థం చేసుకోకుండా లూజ్ లా చేస్తున్నాడు, దానికి కొడతావా? రే సారీ మామా. రే మర్యాదగా వెళ్ళిపోమను, లేదంటే మొహం పచ్చడి చేస్తాను. మొహితిను, పొద్దు నుంచి టైం ఏం బాగాలేదు, చాలా భయంగా ఉందిరా. రే రమేష్, రే పాపన్న కృష్ణ. మొహిదీన్ ఏంట్రా? విషయం పెట్టి చంపేయండిరా. రమేష్, రే రమేష్, లేవరా రే రమేష్. నన్ను ఎందుకు రా చావమన్నావు? కృష్ణ నీ వల్లకి నేను చచ్చాను, సరే వదిలే. పైన నా కామెడీకి ఎవరు నవ్వడం లేదు, నువ్వు వస్తావా? రాను. రావా? రే నీకోసం నేను చచ్చాను కదా, నా కోసం నువ్వు పైకి రావా? రారా, రే రారా, రాను, రారా, నేను రాను, రారా, రాను. ఎందుకు రారిచావు, ఏమైంది? ఇంకేమైంటుంది, పైన నుంచి కృష్ణ గారు రారా చేద్దామని ఉంటాడు. కరెక్ట్ మామా. అయ్యో సారీ సార్, మీతో మాట్లాడకూడదు కదా, కావాలంటే కొట్టుకో. రే రాత్రంతా సారీ అడిగాను, తిరిగి నన్ను కొట్టరా అంటే కొట్టావు. రే సౌమి సార్, కొంచెం జరగండి, ఇంకా కృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉంది. రే కృష్ణ వాళ్ళ నాన్నరా. నేను చెప్పాను కదా, ఏంటో అడగండి, వెళ్ళేదారిలో దండుకొనుకుని వెళ్దాం. రే స్పీకర్ల వేరా. హలో. రే ఏంట్రా ఇంకా పాలు రాలేదు? ఏంటి పాలా? నాన్న నేను సౌమ్యను మాట్లాడుతున్నాను. ఓ పాలవాడికి బదులు నీకు ఫోన్ చేశానా? ఎప్పట్లాగానే రాత్రి కొంచెం ఓవర్ అయింది. చెప్పండి నాన్న. ఏంట్రా మీ ఫ్రెండ్ నైట్ అంతా ఇంటికి రాలేదు? ఎలా వస్తాడు? ఎవరు? కృష్ణ. ఆడేగా నీ ఫ్రెండ్. యాక్చువల్లీ నాన్న వాడు నిన్న ఫోన్ చేశాడు. యాక్చువల్లీ వాడు ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్తున్నట్టు చెప్పాడు. ఓ సారు, నీకు ఫోన్ చేయడానికి టైం ఉంది, నాకు ఫోన్ చేయడానికి టైం లేదు. నాతో మాట్లాడుతున్నప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది నాన్న. రెండుని వదులుకోరే. ఎరా తెల్లవాళ్ళు దివ్యతో ఫోన్ మాట్లాడుతుంటే ఛార్జ్ ఎలా ఉంటుంది? వాడు మీతో తొందరలోనే ఫోన్ చేసి మాట్లాడతాడు. ఛాన్సే లేదురా, ఎక్కడికి వెళ్తున్నానో చెప్పి వెళ్లే కొడుకు నా కన్నాను. మీ అమ్మకి చెప్పేళ్ళు. ఇప్పుడు ఏం చేయాలరా? చేసేదేముంది, ఎల్లదారులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ నాన్నకి అన్ని చెప్పేద్దాం. పదండి వెళ్దాం, మిమ్మల్ని డ్రాప్ చేసి నేను కూడా బయలుదేరుతాను, నాకు చాలా పనులు ఉన్నాయి. ఎక్కడే రే, మీకేమైనా చెవుడా? రాకపోతే పండ్రా. మీరిద్దరు మంచి అయిపోయి నన్ను చట్టం చేద్దాం అనుకుంటున్నారా? మామా ఎవరిని చట్టం చేయాలనుకోవడం లేదు, మీరు ఇంటికి వెళ్తే హ్యాపీగా పడుకుంటారు, నా వల్ల కాదు. సపోజ్ కృష్ణకి ఏదైనా అయిందనుకో, నా వల్ల అయిందన్న బాధ నాకుంటుంది, అది నన్ను బతకనివ్వదు చావనవుదాం. ఇది మీకు పిచ్చిలాగా అనిపించవచ్చు, ఆ పిచ్చి పోవాలంటే కృష్ణను చూడాలి, అంతవరకు వెతుకుతాను, మీరు వెళ్ళండి. నేను కొట్టినందుకు సారీ 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 చెప్పే సాకుతో కొట్టింది మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నావా? మొయిదీన్ చాలరా, వీడు పాపోరా. రే రమేష్ నువ్వు చెప్పింది కరెక్టే, కానీ వాడిని వెతకాలంటే ఓ డెడ్ లైన్ పెట్టుకుని వెతకాలి. ఈ సాయంత్రం 6 గంటల వరకు వెతుకుదాం,
ఓకేనా? ఓకే. ఏంటి సార్ మౌనంగా ఉన్నారు, ఏదైనా చెప్పండి. నేను చెప్తే వినిపించుకుంటున్నారా? నన్ను అడిగితే వాడిని వెతకడం వేస్ట్ అంటాను. పిచ్చోడు కూడా ఇలా ఆలోచించడు. మీరేం చెప్తే అది చేస్తాను సార్. ఎక్కడ వెతకమంటే అక్కడ వెతుకుతాను. కోప్పడకరా, మనం వెతకడం లాజిక్ లేకుండా ఉండొచ్చు, లేదా వేస్ట్ అయి ఉండొచ్చు, కానీ ఓ ఫ్రెండ్ కనపడకుండా పోతే దొరికాడా దొరికాడా ఫోన్లో విచారించే కంటే మనమే నాలుగు పక్కల వెతికితే మనసుకు తృప్తిగా ఉంటుంది. ఎనివే, ఇదంతా సాయంత్రం 6 గంటల వరకే. అది నీకు ఇష్టమైతేనే. నా దగ్గర బైక్ లేదురా, ఆటోలోనే వెతకాలి. డీజిల్ కి డబ్బులు ఇవ్వండి, రండి.